ఇక కర్నూలు మున్సిపల్ అధికారుల తీరు పట్ల నగర ప్రజలు వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను కట్టడం ఆలస్యం కావడంతో కృష్ణానగర్లో ఉన్న డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ లోపల చెత్త వేయడమే కాకుండా ఆఫీస్కు తాళం వేయడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. అధికారుల తీరు పలు విమర్శలకు తావిస్తుంది. గతంలో చెత్త పన్ను కట్టడం లేదని చెప్పేసి కూడా షాపుల ముందు చెత్తను వేసేటువంటి మున్సిపల్ అధికారులు తాజాగా ప్రస్తుతం మనం చూసుకుంటే కర్నూలు కృష్ణానగర్లో ఉన్నటువంటి డెలివరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ లోపలికి కూడా చెత్తను వేసి ఇవాళ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనము డెలివరీ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ దగ్గర ఉన్నామని చెప్పవచ్చు. పలు ప్రోడక్ట్లకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి డెలివరీ అవుతుంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఉదయం ఆ చెత్త పన్ను కట్టడం లేదని చెప్పేసి అని కూడా మున్సిపాలిటీ అధికారులు ఇక్కడికి వచ్చి ఒక నోటీస్ని కూడా ఆ షాప్కు అంటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ నోటీస్ అంటించిన తర్వాత అంతటితో వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు, మీరు చెత్త పన్ను కట్టిన తర్వాతనే ఈ షాప్ని ఇక్కడ నుంచి ఉపయోగించుకోవాలి లేకపోతే లేదన్నట్టుగా మున్సిపాలిటీ అధికారులు ఏకంగా తాళం వేసి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా తాళాలు వేసేటువంటి అధికారం అయితే మున్సిపాలిటీ అధికారులకు ఉండదు. ఎందుకంటే ఫైన్ వేయాలి లేదా ఫైన్ వసూలు చేసుకోవాలి తప్ప ఇలా తాళాలు వేసి ఇక్కడ సిబ్బందిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమము ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రస్తుతం చాలామంది 40 మంది యువకులు కూడా ఇక్కడ ఉపాధి పొందుతున్నారని చెప్పవచ్చు. వీరు చేసినటువంటి ఈ నిర్వహణకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉపాధి కూడా మేము కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి యువకులు కావచ్చు సిబ్బంది కావచ్చు ఆవేదన వ్యక్తం చేస్తామని చెప్పవచ్చు. ఈ 4 షట్టర్లు కూడా ఈ డెలివరీ కంపెనీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతుంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా పలు విమర్శలు తావిస్తున్నారు. ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చెత్త పన్ను అన్నది కూడా ఇక్కడ వసూలు చేయడం లేదు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం చెత్త పన్ను పూర్తి స్థాయిలో వసూలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కావచ్చు అదేవిధంగా షాప్ యజమానులు కావచ్చు వీరందరినీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి అని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాల్ అధికారుల యొక్క తీరు మారాలి, తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అని కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కర్నూలులో నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ పన్ను వసూలు అనేది కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే సిపిఎం నేతలు కావచ్చు మిగతా వారందరూ కూడా ఈ అంశాలపైన ప్రజాసంఘాల నేతలు కావచ్చు వీరందరూ కూడా ఒక ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసినామైతే అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా అధికారుల తీరులో అయితే మార్పు రావడం లేదని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో షాప్ల ముందే కాకుండా ఈరోజు ఏకంగా ఈ డెలివరీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ లోపలికి కూడా వేసిన నేపథ్యంలో కూడా వారందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా 40 నుంచి 50 మంది యువకులు కూడా ఇక్కడ ఈ ఉపాధి పొందుతున్నారు. అయితే ఈరోజు మున్సిపాలిటీ అధికారులు చేసినటువంటి ఈ నిర్వాహకం వల్ల కూడా వారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మున్సిపల్ అధికారుల తీరు అయితే చాలా వివాదాస్పదంగా మారుతుంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ కావచ్చు ఇతర అధికారులు చూసినట్టు వెళ్ళాలి కానీ పూర్తి స్థాయిలో చెత్తను షాప్లోకి వేయడం ఏంటని చెప్పేసి అని కూడా పలు విమర్శలు తావెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఈ చెత్త పన్ను తొలగించాలని చెప్పేసి అని కూడా పబ్లిక్ కోరుకుంటున్నారు. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున్, ప్రైమ్ న్యూస్, కర్నూలు జిల్లా. రైట్, ఇక కర్నూలు జిల్లా అవుకు సొరంగ పనులు జరిగే ప్రదేశంలో 2 చిరుతపులు తిరగడం కలకలం రేపింది. చిరుతలు రోడ్డు దాటుతుండగా ఓ లారీ డ్రైవర్ తీసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వీడియో చూసిన స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లాలంటే భయంగా ఉందని వాపోతున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.